హైదరాబాద్ పాత బస్తీలో బోనాలు అంటే లాల్ దర్వాజా, సింహవాహిని, మహంకాళి ఆలయం గుర్తుకొస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో కమిటీ సభ్యుల మధ్య ఆలయ నిధుల గురించి గొడవలు జరుగుతున్నాయి. అందుకే పోయిన సంవత్సరం రెండు గ్రూపుల మధ్య గొడవ తారాస్థాయికి చేరడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. అప్పుడు నలుగురు సభ్యులు కలిసి ఫోర్మెన్ కమిటీ ఏర్పాటు చేశారు. వాళ్ళు బోనాలు అద్భుతంగా నిర్వహించారు. వచ్చిన నిధుల సమాచారం అన్ని డిపార్ట్మెంట్లకు పంపారు. అది మింగుడుపడని ఆలయ కమిటీ సభ్యులు ఫోర్మెన్ కమిటీని రద్దు చేసి సింగిల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఫోర్మెన్ కమిటీ వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గత సంవత్సరం మేము సింహవాహిని, మహంకాళి దేవాలయం బోనాలు ఘనంగా నిర్వహించడం జరిగిందని, బోనాల సమయంలో 14,82,000 ఖర్చు జరగగా 5,00,000 చెక్ రావడం అన్ని రాసి దాని అధికారులకు మరియు ఆలయ కమిటీ సభ్యులకు లిఖిత పూర్వకంగా సమర్పించామన్నారు కమిటీ సభ్యుడు సురేందర్. తమను సస్పెండ్ చేయడం సమంజసం కాదన్నారు. ఈసారి ప్రభుత్వం చొరవ చూపి ప్రభుత్వ అధికారిని నియమించి బోనాలు సక్రమంగా సాగేలా చూడాలని కోరారు. ఏ ఒక్కరిని వదిలిపెట్టారు, అది నా వ్యక్తిగతమైన దాంట్లో చొచ్చుకొని నేను తప్పకుండా వీళ్ళందరినీ యాక్షన్ తీసుకుని ఇస్తా, ఖచ్చితంగా ఇస్తాను. ఇంకేంది, అలా వచ్చేసి బైసార్ ఒక అటెంప్ట్ మర్డర్ కేసు ముందరలో వచ్చేసి ఈడ డిక్టేటర్లు అయింది. ఈరోజు వాళ్ళ కొడుకులు, వాళ్ళకి సంబంధించిన ఒక గుడి దగ్గర వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మీద వచ్చేసి వ్యక్తిగత కక్షలతో పూర్తి చేసిన తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసులు బుక్ అయిన వాళ్ళు ఈరోజు కంపెనీలో చెప్తారు. ఎందుకంటే ఒక వర్గం సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళు అన్ని ఎక్స్క్యూజ్, ఈయన చైర్మన్ అయితే అని చెప్పేసి అడిగితే ఈయన వచ్చేసి సస్పెండ్ చేస్తారు. ఏది అసలు ఏం జరుగుతుంది అలా? ఎవరైతే మాట్లాడే గొంతు పడుతుందో తనకి ఏమనిపిస్తుంది? ఇంకోటి విషయం వచ్చేసి అందరు కలిసి నిర్ణయించింది ఏంటంటే ఫోర్మెన్ ఇది స్పెషల్ ఆఫీసర్ పాలన ఈ సంవత్సరం ఖచ్చితంగా చెప్తాను. ఈ కమిటీని లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో 2022-23 కి సంబంధించిన ఆలయ విధులు నిర్వహించిన ఫోర్మెన్ కమిటీ సభ్యులము నేను, పోసాని సురేందర్ కుమార్, అన్న శివకుమార్ యాదవ్, అన్న బద్రీనాథ్ గౌడ్. మా ఆధ్వర్యంలో 2022-23లో ఆలయ కమిటీ బాధ్యతలు నిర్వహించి ఆ సంవత్సరంలో మేము గత కమిటీలకు భిన్నంగా ఎన్నో కొత్త కార్యక్రమాలు చెట్టి, ఎన్నో కొత్త కార్యక్రమాలు స్టార్ట్ చేసి భక్తుల మనోభావాలను, ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని అంగరంగ వైభవంగా బోనాల పండుగ జాతరను నిర్వహించడం జరిగింది. మా హయాంలో మేము నిర్వహించిన కాల వ్యవధిలో ఎన్నో కొత్త కార్యక్రమాలు చేపించినాం. చెప్పాలంటే ఇప్పుడు ఆలయానికి అమ్మవారికి గోపూజ అని కొత్తగా ప్రత్యేకంగా స్టార్ట్ చేసినాం. ఆ గోపూజ చేస్తే నెక్స్ట్ కమిటీ ఆ గోపూజ తీసుకెళ్లి గోశాలను నిర్వహిస్తారని, గోశాలను కన్స్ట్రక్ట్ చేసి ఆలయంకు ఒక పేరు ప్రతిష్టలు తెస్తారని అనుకున్నాం. అట్లాంటివి ఏం జరపలేదు. అమ్మవారికి ఒక చిన్న కానుక రూపంలో వెండి నాణ్యాన్ని ముద్రించినాం. దాన్ని చిన్న నాణ్యాన్ని పెద్ద నాణ్యంగా చేస్తామేమో అనుకున్నాము, అట్లాంటివి చేయలే. మా కంటే ముందు ఉన్న చైర్మన్ ఎవరైతే ఉన్నారు 2021-22లో ఆలయానికి కేవలము 2,00,000 లోపే నిధులు ఉన్నాయని చెప్పి ప్రభుత్వానికి తప్పుతో పట్టించి అఫిడవిట్ సమర్పించిండు. ఈరోజు ఏంటంటే విషువు మహంకాళి టెంపుల్ ఒక వారం రోజుల కింద నాకు ఇష్యూ తెలిసింది ఏంటంటే ఇట్లా జరిగింది, మేము నన్ను సస్పెండ్ చేసాం. ఏ ఇష్యూలో సస్పెండ్ చేసారు, ఏం చేసిన కథ తెలవాలని మేము డిస్కస్ చేసి మేము ఇలా మీటింగ్ పెట్టినాం. అయితే అదేవిధంగా ఏదైతే కోర్టుల సబ్మిట్ చేసిర్రో అది 1,75,000 ఆదాయం వస్తుందండి. అయితే మేమేం చేసినామంటే ఇదంతా మేము ఒక బుక్ తీసుకొని ఇవన్నీ సెట్ చేసుకొని మేమైతే మీకు ఇయ్యమని చెప్పి మాకు ఏదో ఒకటి చేస్తారని మాకు తెలుసు. ఫోర్మెన్ కమిటీ ఉన్నప్పుడు వాళ్ళను కొద్దిగా మాకు డిస్టర్బ్ చేశారు. ఇంకోటి ఏంటంటే మీ దగ్గర పాత బుక్ ఉండే కదా అది ఇయ్యమని చెప్పి, లేదా అది కోర్టులో సబ్మిట్ చేసినామని చెప్పి తర్వాత ఏం చెప్పిరా అని అంటే ఇప్పుడు మాది మేము వెళ్ళి ఎక్కడ చూపెడతాం రాంటే అని. ఇంకెందుకు చూపెడతావు, అవసరం లేదు ఉండని ఎలాకపోతుంది మేము చూద్దాం అని చెప్పి. ఇంకోటి కోర్టులు ఏమని సబ్మిట్ చేసిన అంటే 1,75,000 ఆదాయం వస్తుందని కోర్టును పక్కతో పట్టిస్తుంది. ఇది ఉన్నది ఇక్కడ ఉన్న కార్యకర్తలకు యువకులే కానీ భక్తులే కానీ సింహవాహిని, మంగాళి టెంపుల్ భక్తులు ఏమంటారు అని అంటే స్పెషల్ ఆఫీసర్ వేయాలని ప్రభుత్వం తరఫున అందరు కోరుకుంటారు.